కేంద్ర మంత్రులకు సన్స్ట్రోకులు తగులుతున్నాయి. ఉత్తరాదిన రాజ్నాథ్ సింగ్ కుమారుడి వ్యవహారంపై చెలరేగిన దుమారం సద్దుమణగక ముందే దక్షిణాదిన కర్ణాటకలో రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ చిక్కుల్లో పడ్డారు. కార్తీక్ గౌడ నిశ్చితార్థాన్ని వైభవంగా నిర్వహించేందుకు వారి కుటుంబం సిద్ధమవుతున్న తరుణంలోనే ఓ కన్నడ నటి కార్తీక్పై సంచలన ఆరోపణలు చేసింది. మొదట మోడల్గా చేసిన మైత్రేయ తాను కార్తీక్ 2 నెలల కిందటే వివాహం చేసుకున్నామని చెబుతోంది. తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని, ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమవుతున్నాడంటూ రచ్చకెక్కింది. అంతటితో ఆగకుండా బెంగళూరులోని రవీంద్రనాథ్ ఠాగూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కన్నడ నటి ఫిర్యాదు చేసింది. కార్తీక్పై అత్యాచారం, చీటింగ్ కేసులు పెట్టింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు 3 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై కన్నడ నటి పెట్టిన కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. సదానంద గౌడ స్వయంగా ఈ అంశంపై వివరణ ఇచ్చుకున్నారు. తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరో కుట్రలు చేస్తున్నారని గౌడ మండిపడ్డారు. నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పుకొచ్చారు. తమ కుమారుడి ఎంగేజ్మెంట్కు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు కన్నడ నటి మాత్రం కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకున్నాడని చెబుతోంది. న్యాయ పోరాటానికి ఎందాకైనా వెళ్తానంటోంది. అటు రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసు వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా ఈ కేసు ఇంకెన్ని మార్పులు తిరగనుందో. ఇక తన కుమారుడిపై ఒక్కసారిగా వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి సదానంద గౌడ స్పందించారు. నటి ఎవరో తనకు తెలియదన్నారు. ఎవరో కావాలనే తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని సదానంద గౌడ ఆరోపించారు. ಏನು ಅಂತ ಹೇಳುವಂಥದ್ದನ್ನು ನಾನು ಈಗ ಈ ಹಂತದಲ್ಲಿ ಹೇಳಲಿಕ್ಕಾಗಲ್ಲ. ಯಾಕಂತ ಹೇಳಿದ್ರೆ ನನ್ನ ಮೇಲೆ, ನನ್ನ ಕುಟುಂಬದ ಮೇಲೆ ಬಂದಂಥ ಆರೋಪ ಇದ್ದ ಕಾರಣ ನಾನು ಏಕಾಏಕಿ ಪ್ರತ್ಯಾರೋಪ ಮಾಡೋದು, ಮತ್ತೊಂದು ಮಾಡುವಂಥದ್ದು ಇದು ಒಳ್ಳೆಯದಲ್ಲ. ಇದರ ಬಗ್ಗೆ ನಾನು ಕೂಡ ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, ನನ್ನ ಮಗನಲ್ಲಿ ಹೆಂಡತಿಯಲ್ಲಿ ಎಲ್ಲರ ಜೊತೆ ಮಾತಾಡಬೇಕು. ಆದರೆ ಇವತ್ತು ಅದು ಕೂಡ ಇಷ್ಟು ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ಎಲ್ಲ ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಅಲ್ಲ, ಆದ ಮೇಲೆ ಅವರು ಮಾಧ್ಯಮಕ್ಕೆ ಹೋಗುವಂಥದ್ದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇದರ ಹಿಂದೆ ಏನು ಅಂತ ಹೇಳುವಂಥದ್ದು ಯಾರು ಆಲೋಚನೆ ಮಾಡಬಹುದು? ಒಬ್ಬ ಜವಾಬ್ದಾರಿ ಸ್ಥಾನದಲ್ಲಿರುವಂಥವರನ್ನ ಸಾರ್ವಜನಿಕ ವಲಯದಲ್ಲಿ ಸಂಶಯಕ್ಕೆ ಈಡು ಮಾಡುವಂಥ ಸಂಗತಿಗಳು. ಆದ ಕಾರಣ ಇದರ ಬಗ್ಗೆ ನಾನು ಏಕಾಏಕಿ ಒಂದೇ ಏಟಿಗೆ ಎಲ್ಲವನ್ನ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳುವಂಥದ್ದಲ್ಲ. ನನಗೆ ಕೂಡ ಆಗತ್ತಾಗಿದೆ ಇದನ್ನು ಕೇಳಿ.